మాఘమాసం 5వ అధ్యాయం కుక్కకు విముక్తి కలుగుట. దిలీప మహారాజా సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిలో విన్నావు కదా. ఇంకొక కథను పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పారు. అదెట్లనగా, మాఘమాసంలో నదీ స్నానం చేయువాడు గొప్ప ధనశాలి అగును. వర్తమాన కాలంలో ఎన్ని కష్టాలు అనుభవించినప్పటికీ మాఘమాసం మొదలైన తరువాత వారి కష్టాలు క్రమేపీ తొలగిపోతాయి. మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షలకు పాత్రలు అవుతారు. అందులో అనుమాత్రమైన సంశయం లేదు అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పారు. అంతట పార్వతీదేవి నాద లక్ష్మీనారాయణ వ్రతం చేసిన ఎడల మనోవాంఛ ఫలసిద్ధి కలుగుతుందని చెప్పితిరి కదా. ఈ వ్రత విధానం ఏమిటి? ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో విధి విధానంగా తెలుపమని ప్రార్థించను. అంతట పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇట్లా చెప్పసాగారు. మాఘశుద్ధ దశమి నాడు ప్రాతకాలమే కాలకృత్యాలు తీర్చుకుని నదికి పోయి స్నానం చేసి నది ఒడ్డున కానీ ఇంటి వద్దన కానీ ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ మండపంలో ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గు పెట్టి మండపం మధ్య 8 రేఖల పద్మం వేసి అన్ని రకాల పుష్పాలు ఫలాలు తీసుకువచ్చి లక్ష్మీనారాయణ్ణి మండపం మధ్య ఉంచి ఆ విగ్రహాలకు గంధము కుంకుమ కర్పూరం మొదలగు ద్రవ్యాలు పూసి అలంకరించాలి. రాగి చెంబులో నీరు పోసి అందులో మామిడి చిగుర్లు నుంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రంతో దానిపై కప్పాలి. లక్ష్మీనారాయణ ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలెను. ఆ మండపం మధ్యలో సాలగ్రామాన్ని ఉంచి ఒక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి పూజించి వారిచే ధూపదీప నైవేద్యాలతో శ్రీహరిని పూజించాలి. ఆ తరువాత రాగి పాత్రలో నీరు పోసి అగ్యప్రదానాలు చేయాలి. ఆ తరువాత సూర్యనారాయణ స్వరూపుడైన శ్రీరామచంద్రుణ్ణి మదిలో ధ్యానించాలి. ఈ వ్రతం ఆచరించు వారు తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో చేయాలి. వ్రతం ముగించిన తరువాత ఒక సద్బ్రాహ్మణుడికి బియ్యం బెల్లం ఉప్పు పప్పు కూరగాయలు పండ్లు మొదలగు వాటిని ఏకపాత్రలో ఉంచి వాటిని ఒక కొత్త వస్త్రంపై ముడుపు కట్టి దానం ఇవ్వాలి. ఆ తరువాత వారు మాఘపురాణాన్ని స్వయంగా పఠించినప్పుడు కానీ లేదా ఎవరైనా చదివినప్పుడు వినినప్పుడు కానీ చేతిలో కొన్ని అక్షంతలు ఉంచుకుని ఆ పురాణం పూర్తయిన తరువాత వాటిని కొన్ని భగవంతుడిపై ఉంచి మరికొన్ని అక్షంతలు తమ తలపై వేసుకోవాలి. ఓ శాంభవి, మాఘస్నానం చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణుని నిష్ఠతో పూజించిన ఎడల వారి మహాపాపాలు కూడా పటాపంచలవుతాయి. ఇందుకొక ఉదాహరణ కూడా తెలియజేస్తాను, సావధానంగా వినుము అని పరమేశ్వరుడు ఈ విధంగా ప్రారంభించారు. పూర్వం గౌతమ మహర్షి ఒకసారి తన శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేయుటకు ఉత్తర దిశకు బయలుదేరారు. వారు అనేక పుణ్యనదుల్లో స్నానమాచరించుచు పుణ్యక్షేత్రాలను దర్శించుచు మార్గమధ్యంలో ముని పొంగువులతో ఇష్టాగోష్టి జరుపుకుంటున్నారు. అప్పటికే మాఘమాసం ప్రవేశించుట వల్ల కృష్ణానదిలో స్నానం చేయాలని ఆ ప్రాంతానికి వచ్చి విడిది చే గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయమున స్నానమాచరించిన తరువాత తీరాన ఒక రావి చెట్టు వద్దకు వెళ్ళి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్ర శివరూపాయ వృక్షరాజాయే నమః అని రావి చెట్టుకు నమస్కరించెను. ఆ చెట్టు మొదల్లో శ్రీహరిని ప్రతిష్ఠించి అందు పూజించెను. ఆ తరువాత శిష్యులందరికీ మాఘమాసం మహిమను వివరించుచున్నారు. ఈ విధంగా ప్రతిదినము ఆచరించుచు మాఘశుద్ధ దశమి వచ్చింది. ఆ రోజు చెట్టు మొదట్లో మండపాన్ని ఏర్పాటు చేసి ముగ్గులతో అలంకరించి తోరణాలు కట్టారు. ఆ మండపం మధ్య శ్రీహరిని ప్రతిష్ఠించారు. ఆ తరువాత వారు విధి విధానాలతో శ్రీహరిని అర్చించారు. ఆ సమయంలో ఒక ఆడకుక్క వచ్చి ఆ పూజంతా రెప్పవాల్చకుండా చూస్తూ ఆ రావి చెట్టు దగ్గర కూర్చుంది. శిష్యులు వారి వద్ద ఉన్న దండముతో దాన్ని బెదిరించగా ఆ కుక్క అటూ ఇటూ తిరుగుతూ ఉత్తరం వైపు వెళ్ళి మరలా తూర్పుకు తిరిగి ఆ వైపు నుండి దక్షిణం దిశగా కదిలి మరలా యథాప్రకంగా పశ్చిమ దిశలో కూర్చుంది. శిష్యులు మరలా దాన్ని దండించగా
అది రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగింది. శిష్యులు మూడోసారి కూడా వారి దండంతో బెదిరించగా మరలా ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చింది. అప్పటికే 3 సార్లు ఆ మండపం చుట్టూ ఆ కుక్క ప్రదక్షిణ చేసింది. అది మాఘమాసం అవటం వల్ల ఆ కుక్క తన రూపాన్ని వదిలి ఒక రాజుగా మారిపోయింది. ఆ రాజు సకలాభరణాలను ధరించి మునుల ఎదుట నిలబడి వారికి నమస్కరించారు. అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవటం చూసి గౌతమ మహర్షి మునులు కూడా ఆశ్చర్యపోయారు. ఓ ఈ నీవెవరు, నీవిట్లు మారుటకు కారణమేమిటి అని గౌతమ మహర్షి ప్రశ్నించారు. ముని చంద్రమ, నేను కళింగరాజును, మాది చంద్రవంశము, నా పేరు జయచంద్రుడు, నేను అన్ని విద్యలందు ప్రావీణ్యత కలవాడిని, నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పాలించుచున్నాను. నేను అనేక దానాలు చేసి తిని గోబు హిరణ్య సాలగ్రామ దానాలు కూడా చేశాను. ఎక్కువ అన్నదానము తిలాదానము చేశాను. అనేక ప్రాంతాలలో చెరువులు తవ్వించాను. నూతులు తవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం చెట్టులను నాటించాను. ధర్మశాలలను కట్టించాను. పశువులు తాగుటకు నీటి గుంటలు తవ్వించాను. నిత్యము బీద ప్రజలకు అన్నదానం చేయుట, మంచినీటి చలివేంద్రాలు, మరెన్నో పుణ్యకార్యాలు చేశాను. అనేక దేవాలయాలు నిర్మించాను. దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించాను. సద్బ్రాహ్మణుల చేత, వేదము చదువుచున్న పండితుల చేత ఎన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో ఉన్న అన్ని ధర్మాలను చేశాను. కానీ నేనిలా కుక్క అయ్యాను. దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం కూడా మీకు వివరించదను, వినుము. ఒకనొక దినమున ఒక ముని పుంగవుడు ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టారు. యజ్ఞము చేయుట సామాన్య విషయము కాదు కదా, దానికి ధనము వస్తు సామాగ్రి కావలను. గనుక ఆ ముని పుంగవుడు నా దగ్గరకు వచ్చి అర్థించారు. ముని రాకను గమనించి నేను వెనువెంటనే ఆయనకు ఎదురు వెళ్లి కాలు కడిగి నీరును శిరసున చల్లుకున్నాను. ఆ ముని నా సత్కర్యాలకు మిక్కిలి సంతసించాడు. రాజా, నీకు ఒక గుప్త విషయాన్ని తెలియజేస్తాను. రాజా, ఈ మాసంలో మకర రాశియందు సూర్యుడు ప్రవేశిస్తాడు. ఈ దినముల్లో సూర్యోదయమైన తరువాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యమును చెప్పుట కానీ లేదా వినుట కానీ చెయ్యుము. దీనివల్ల నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. ఈ విధంగా నీవు చేసినచో అశ్వమేధ యాగాన్ని చేసినంత ఫలితం వస్తుంది అని మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించేలా మాట్లాడాను. అయ్యా మునోత్తమ, మీరు పలికిన విషయాలు నాకు తెలుసును. అన్నీ బూటకములే. వాటిని నేను యథార్థములని అంగీకరించను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కా. కనుక నేను ఈ మాఘమాసము చేయుట గాని, దాన పుణ్యాదులు చేయుట గాని, పూజ సత్కారాలు చేయుట గాని చెయ్యను. చలికాలం చన్నీటి స్నానం చెయ్యటం ఎంత కష్టమో సుమా, ఇక నాకు ఈ నీతి బోధలు చెయ్యకు, నాకున్న ఫలం చాలు అని మునితో అన్నాను. ఆ మాటలకు మునికి కోపం వచ్చింది. ముఖం చిట్లించుకొని, సరే నేను చెప్పవలసింది చెప్పితను, అది నా ధర్మము అని యజ్ఞంకు కావలసిన ధనము తీసుకోకుండానే వెళ్ళిపోసాగాడు. అంతటా నేను ఆ ముని చేతులు పట్టుకుని బతిమాలగా ధనము తీసుకుని పోయాడు. ఈ విధంగా నేను కొంతకాలం రాజ్యమేలి ప్రాణాలు విడిచితిని. ఆ తరువాత నేను వరుసగా 7 జన్మలు కుక్కాయి జన్మించాను. నా పాప ఫలమేమో కానీ కుక్కగా 7 జన్మలెత్తి బాధపడ్డాను. ఇప్పుడు మీరు చేయు పుణ్యస్థలం చుట్టూ 3 పరియారాలు ప్రదక్షిణ చేశాను. నా పూర్వజన్మ నాకు స్మృతి వచ్చింది. ఇట్లా కుక్క జన్మలో ఉండగా నాకు మరల పూర్వజన్మ స్మృతి ఎట్లు సంభవించిందో నాకు వివరించమని రాజు పలికెను. ఆ రాజు చెప్పిన వృత్తాంతమంతా గౌతమ మునిని ఆశ్చర్యపడేటట్లు చేసింది. ఈ మాఘమాసమును నువ్వు చులగనగా చూసినందున నీవు ఇవన్నీ అనుభవించవలసి వచ్చింది. నీ వద్దకు వచ్చిన ముని ఉత్తముడు, అతను పలికినవన్నీ యథార్థములే. నీవు కుక్క నుండి ఇలా పవిత్రుడవటానికి వృత్తాంతములు వివరించదము, సావధానంగా వినుము అని ఈ విధంగా పలికెను. నేను నా శిష్యులతో కలిసి కృష్ణవేణి తీరమునందు ఈ మాఘమాసమంతా కృష్ణానదిలో స్నానము జపము చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోదుమని వచ్చి మేమందరం ఈ వృక్షరాజం కింద విష్ణు విగ్రహాన్ని ఉంచి పూజించుకున్నాము. కుక్క రూపంలో ఉన్న నీవు దారిన పోతూ నైవేద్యాన్ని చూసి ఆశపడి
పూజ సమీపంలో వచ్చి కూర్చున్నావు. అప్పుడు నీవు ఎలా ఉన్నావో నీకు తెలుసా? నీవు చూడటానికి మిక్కిలి అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధులమై మేము భగవంతుడి పూజ చేసుకున్న సమయంలో అచ్చట జంతువులు కానీ పక్షులు కానీ వచ్చినచో దాని తరుమట సహజమే కదా. అసహ్యంగా ఉన్న నిన్ను నా శిష్యులు తపోదండంతో కొట్టగా నీవు నైవేద్యానికి ఆశపడి యథాస్థానంలో వచ్చి కూచున్నావు. ఇలా మూడు పర్యాయాలు నా శిష్యులు నిన్ను దండించగా నీవు తిరిగి వచ్చి యథాస్థానంగా కూచున్నావు. ఇక ఈ మాఘమాసమంతా నదీ స్నానం చేసి భగవంతుణ్ణి ధ్యానించి పురాణ పట్నం చేసినచో ఎటువంటి పుణ్యం వస్తుందో ఊహించుకొనుము అని రాజుకు వివరించగా, అంతటా రావి చెట్టుకున్న ఒక తొర్ర నుండి మండోకము బయటికి వచ్చి గౌతమ మహర్షి పాదాలపై అటు ఇటు గెంతులేస్తూ మండపం వద్దకు వెళ్ళి చూస్తుండగానే కొంతసేపట్లో హఠాత్తుగా కప్పరూపాన్ని వదిలి మునివనితగా మారింది. ఆమె అది సౌందర్యవంతురాలుగా ఉంది. గౌతముణ్ణి చూడగానే ఆమెకు జ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతము జ్ఞప్తికి వచ్చింది. అంత గౌతమ మహర్షి అమ్మాయితో, నీవెవరు, నీ నామధేయమేమిటి, నీ వృత్తాంతం ఏమి అని ప్రశ్నించెను. ఆమె తన పూర్వజన్మ వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పటం ఆరంభించెను. మాఘమాసం 5వ అధ్యాయం సమాప్తం.